హే గాయ్స్, వెల్కమ్ టు ఆషస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం టమాటా రసం. ఎలా చేస్తారో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషస్ కిచెన్లో. టమాటాలు ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. మూడు టమాటాలకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను. టమాటాలు పెద్దగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలను చింతపండుని ఉడికించుకోవాలి. టమాటాల పొట్టు సపరేట్ అయినప్పుడు టమాటాలు ఉడికినట్టు, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటాలు చల్లారిన తర్వాత ఇలా పిసుక్కొని ఈ జాలితో ఆ టమాటాలని వడకట్టుకోండి. టమాటాలు చల్లారడానికి 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. టమాటాల పిప్పంతా తీసి ఆ బౌల్లో వడబోసుకోండి. ఇప్పుడు రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడయిన తర్వాత 2 స్పూన్ల నూనెని వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వెల్లుల్లి ధనియాల పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న మిరపకాయల్ని వేసుకోవాలి. కాసేపటి వరకు వేగిన తర్వాత ఎండు మిరపకాయలని వేసుకుంటున్నాను. ఎండు మిరపకాయలు ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు టమాటా రసాన్ని పోసుకోండి. టమాటా రసానికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా పసుపు, 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మీకు సరిపడేంత మీరు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోండి. టమాటా రసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. టేస్టీ టమాటా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషస్ కిచెన్.